హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి, ఎంబ్రాయిడింగ్ కదా కంప్యూటర్ వర్క్ అండి. మన దేవి కలెక్షన్స్ తరపు నుంచి ఇలా వర్కులు కూడా చేపిస్తున్నానండి నేను. ఎవరికైనా కావాలి అంటే నేనే వేపిస్తాను సొంతంగా. మీకైతే చాలా రీజనబుల్ అండి. నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయడం లేదండి, ఎందుకంటే మళ్ళీ బేరాలు అడుగుతున్నారు. ఇది అడిగేది కాదు, కానీ మీకు చాలా తక్కువలోనే చాలా అనుకూలమైన రేట్ అండి. వర్క్ కూడా చూడండి, ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా నీట్గా వేపిస్తాము, చాలా రీజనబుల్ రేట్ అండి. ఇదైతే మాత్రం పట్టు శారీస్ మీదకి వర్క్ అయితే చాలా బాగుంది. ఇదే సేమ్ వర్క్ అయితే 5 బ్లౌజుల మీదకి వేపించానండి, ఎందుకంటే అందరికీ ఇదే నచ్చింది, చాలా బాగుంది, రేటు కూడా చాలా అనుకూలం అండి. మనకి రైట్ సైడ్ వచ్చేపాటికి ఇలా వస్తుంది. ఫినిషింగ్ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉందో. నేను వేరే వాళ్ళ మిషన్ల మీద కూడా వర్క్ చూశానండి, అసలు ఫినిషింగ్ లేదు. అసలు రేటు కూడా చాలా ఓవర్గా తీసుకున్నారు. పాపం నా దగ్గరికి వచ్చి కూడా చాలామంది అమ్మాయిలు బాధపడ్డారు కూడా, లైనింగ్స్కి స్టిచ్చింగ్కి వచ్చారు. ఈ ప్లేస్లో వచ్చేపాటికి కొన్ని మిషన్స్ ఏంటంటే ఆఫ్ ఆఫే వేయాల్సి వస్తుంది. ఆఫ్ ఆఫ్ వేసినప్పుడు ఇక్కడ కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుందండి. అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది అనమాట మనకి, అంత రేట్ పెట్టి శారీ తీసుకొని బ్లౌజ్ వర్క్ కరెక్ట్గా లేకపోతే బాధపడతారు కదా. ఈ మేము వేపించే మిషన్ మీద అయితేనండి, ఈ సింగిల్ బ్యాక్ వచ్చేపాటికి బ్యాక్ మొత్తం ఒకే సింగిల్ ఫ్రేమ్లో వస్తుంది. మీకు ఇంకా ఇక్కడ అప్ అండ్ డౌన్ వచ్చే ఛాన్సెస్ లేదండి. అంటే ఆఫ్ ఆఫ్ వేసినప్పుడు ఇక్కడ అప్ అండ్ డౌన్ వస్తుంది అనమాట, కొంచెం వర్క్ అనేది తేడా తెలిసిపోతుంది. ఇది సింగిల్ ఫ్రేమ్లో బ్యాక్ నెక్ మొత్తం వస్తుంది కాబట్టి ఇలా అప్ అండ్ డౌన్ అయితే రాదండి, చాలా నీట్గా కూడా ఉంటుంది. మనకి హ్యాండ్స్కి వచ్చేపాటికి ఇలా ఉంటుంది చూడండి. గోల్డ్ మీద అయ్యేపాటికి బాగా లుక్ వచ్చిందండి. ఇదైతే అక్కడ ఇది కాంట్రాస్టు, వీళ్ళ శారీయే కొంచెం డిఫరెంట్గా ఉందండి, అందుకనే వీళ్ళ వర్క్ కూడా వీళ్ళు గోల్డ్ వేయమని చెప్పారు. గోల్డ్ వేస్తే అంత లుక్ రావట్లేదు. హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి, టూ హ్యాండ్స్కి. వీళ్ళ శారీ కూడా చూపిస్తానండి నేను. వీళ్ళ శారీ అయితే ఇది ఇలా వచ్చింది శారీ వచ్చేపాటికి, కానీ బ్లౌజ్ వచ్చేపాటికి చాలా డల్గా ఇచ్చారండి. దీని మీద గోల్డ్ థ్రెడ్ అంటే జరీ రాదు, జరీ వేస్తే కుదరదు అనమాట, అందుకని చెప్పేసి థ్రెడ్డే తీసుకోవాలి. థ్రెడ్ తీసుకున్నప్పుడు చాలా డల్ అనిపిస్తుంది. ఇంకా నేను ఈ పాపకు చెప్పాను, లేదురా ఈ శారీలో ఉన్న కలరే మనం వేద్దాము, లుక్ బాగుంటుంది అని చెప్పాను. అక్క మీకు ఎలా బాగుంటుంది అంటే మీరు అలాగే వేపించండి, నేనైతే ఆర్గ్యూ చేయను అక్క అని చెప్పింది అమ్మాయి. నేను ఈ థ్రెడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది వేపించానండి. ఇదే వర్క్ ఇంకో బ్లౌజ్ మీద కూడా వేయించాను, అది కూడా చూపిస్తానండి మీకు. అంటే కలర్ మారేపాటికి మనకి వేరియేషన్ తెలుస్తుంటుంది అనమాట. ఒకే కలర్ కాంట్రాస్ట్గా ఉందనుకోండి అంత తేడా అనిపించదు. మనకి ఆపోజిట్ కాంబినేషన్ వచ్చిందనుకోండి అప్పుడు అసలు వర్క్ హైలైట్ అయిపోద్ది, చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఇదే వర్క్ నేను ఇంకో బ్లౌజ్ మీద కూడా వేయించాను, అది కూడా చూపిస్తాను. ఇదైతే శారీలో బ్లౌజ్ అండి. శారీలో బ్లౌజ్ వచ్చేపాటికి మనకి ఇలాగే డల్గా వస్తాయి కాబట్టి ఇంకా తప్పదు ఇలాగే వేసుకోవాలి మనం. నేను ఇంకో బ్లౌజ్ కూడా ఇదే సేమ్ వర్క్ చూపిస్తానండి. నేను ఇదే వర్క్ 5 మందికి వేపించాను, అందరూ కూడా చాలా బాగుంది అక్క, ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా ఉంది అని చెప్పారు. అందుకే కస్టమర్స్ కూడా మళ్ళీ మళ్ళీ ఇదే వర్క్ రిపీటెడ్గా అడుగుతున్నారండి, అందుకే వేపించాను. ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి, ఇదిగోనండి సేమ్ అదే వర్క్. నేను పింక్ కలర్ బ్లౌజ్ మీద వేయించాను చూడండి. బ్లౌజ్ కలర్ అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ చాలా థిక్ కలర్ అండి. బ్లౌజ్ కలర్ వచ్చేపాటికి థిక్ కలర్ వస్తుంది. ఈ కలర్ మీదకి నేను గోల్డ్ వేయించానండి, చూడండి అసలు ఎలా ఉందో, సూపర్గా ఉందండి. నాకే నచ్చేసింది అసలు, చాలా బాగుంది. సేమ్ ఇదే వర్క్ కలర్ మారేపాటికి వేరియేషన్ చూడండి, ఆపోజిట్ కాంబినేషన్ వచ్చినప్పుడు లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. హ్యాండ్స్కి అయితే ఇలా సింపుల్గా చాలా బాగుందండి. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేపాటికి ఇలా తీసుకుందాం. రేట్ అయితే మీకు చాలా రీజనబుల్ అండి.
ఈ వీడియో మీకు యూస్ అవుతుందని నేను వీడియో పెడుతున్నానండి చాలా మందికి అయితే ఇప్పటివరకు చాలా మందికి ఏపిచాము ఇలా వర్క్ అయితే అన్నిసార్లు వీడియో పెట్టడం కుదరలేదు ఎందుకంటే అర్జెంట్ అర్జెంట్ అన్నారు ఆ వర్క్ చేసిన వెంటనే బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేశాను వీడియో పెడదాం అనుకున్నాను కానీ నాకు వీలు పడలేదండి వాళ్ళు కొంచెం త్వరగా ఇచ్చేయమన్నారు అందుకని ఇచ్చేశాను వర్క్ అయితే చాలా నీట్ గా ఉందండి ఫినిషింగ్ గాని చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే మీకు చాలా అనుకూలమైన ధరేనండి చాలా తక్కువలో ఏపిస్తాను ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి ఇంకో వర్క్ కూడా ఉందండి అది కూడా చూద్దాం ఈ మోడల్ చూడండి ఇదైతే జుంకి మోడల్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది ఇదే మోడల్ అయితే నేను 3 బ్లౌజెస్ కి వేయించానండి స్టిచింగ్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన దగ్గర 3 ఉన్నాయండి ఆ 3 మీకు చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి మా నంబర్ అయితే పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందండి మన హ్యాండ్స్ కి అయితే ఇలా వస్తుంది చూడండి ఒకసారి హ్యాండ్స్ కి అయితే ఇలా వస్తుంది రైట్ సైడ్ వచ్చి ఇలా వస్తుందండి బ్యాక్ అయితే చాలా బాగుందండి మనం పింక్ తీసుకొని గోల్డ్ ఏపిచ్చుకున్నాం అనుకోండి ఒక 2-3 సారీస్ మీదకైతే సెట్ అయిపోతుంది అలాగా ఇంకా లేదు గోల్డ్ క్లాత్ తీసుకొని కొంచెం 2-3 కలర్స్ కాంబినేషన్ పెట్టి ఏపిచ్చుకున్నాం అనుకోండి ఒక 2-3 సారీస్ మీదకైతే మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు ప్రతి శారీకి బ్లౌజ్ కుట్టించలేం అనుకున్నప్పుడైతే గోల్డ్ క్లాత్ తీసుకొని మనం ఒక 2-3 కలర్స్ అయితే ఇలా డిజైన్ చేపించుకున్నాం అనుకోండి ఈజీగా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఓకేనండి మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే నాతో చెప్పండి ప్లీజ్ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే తప్పకుండా నాకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా వీడియో త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్